ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 40 అడుగులు వెడల్పు 45 అడుగులు పొడవు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ స్థలానికి ఎటువంటి ఇంటి నిర్మాణం చేపట్టాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 40 అడుగుల వెడల్పు 45 అడుగులు పొడవు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ఇంటి నిర్మాణానికి ఎటువంటి ప్లాన్ తీసుకుంటే మన సౌకర్యాలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, తర్వాత ఏ ఫెసిలిటీస్ వస్తాయనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి దక్షిణం 45 అడుగులు పొడవు, పడమర వైపు 40 అడుగులు వెడల్పు ఉన్నటువంటి తూర్పు రోడ్డు. ఈ స్థలానికి 2 బెడ్రూమ్లు, 2 హాల్స్, ఒకటి ఫ్యామిలీ హాలు, తర్వాత ఇంకోటి వచ్చేసి గెస్ట్ హాలు, ఒక పూజా రూము, తర్వాత డైనింగ్, కిచెను, తర్వాత యూటిలిటీ వాష్ ఏరియా, తర్వాత ఒక సెప్టిక్ ట్యాంకు, ఒక వాటర్ షంప్. ఈ విధంగా మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కోటి ఎంత ఎఫెక్టివ్ వచ్చింది అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్వీనియన్స్ ఏ విధంగా ఉంది, మనకు అన్నీ వచ్చాయా లేదా అని కూడా ఇక్కడ మీరు ఒకసారి ఇంటీరియర్లో చెక్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూము, ఒక బెడ్ తర్వాత వార్డ్రోబ్ రావడం జరిగింది, తర్వాత ఒక కామన్ టాయిలెట్, ఒక అటాచ్డ్ టాయిలెట్, ఇక్కడ మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్కి ఒక టీవీ యూనిట్, ఒక బెడ్, తర్వాత వార్డ్రోబ్స్ రావడం జరిగింది. ఈ వార్డ్రోబ్స్లోనే బీరువా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, సేఫ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి గెస్ట్ హాల్, లేదంటే కొంతమంది కావాలని అనుకుంటే ఆఫీస్ రూమ్లో కావచ్చు, పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ చేసుకునేటువంటి దాని కింద కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఫ్యామిలీ హాల్. తర్వాత ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇది వచ్చేసి కిచెన్ రూము. ఈ కిచెన్కి అటాచ్డ్గా ఇక్కడ యూటిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ యూటిలిటీలో నుంచి మళ్ళీ సౌత్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కిచెన్కి దగ్గరగా ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి డైనింగ్. మనకి కంప్లీట్గా ఒక ఇంటికి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా మనకి రావడం జరిగింది, యాజ్ పర్ కన్వీనియన్స్, యాజ్ పర్ వాస్తు. ఇది వచ్చేసి మనకి ఒక పార్కింగ్కి సంబంధించి సమస్య మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఫీట్ పార్కింగ్కి సంబంధించినటువంటి ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది నేను విలేజ్లో ఇచ్చినటువంటి హౌస్ ప్లాన్ అవ్వడం చేత ఇక్కడ పార్కింగ్కి పెద్ద గేట్ ఇవ్వడం కుదరలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పల్లెటూళ్ళలో కొంతమందికి ఎక్కువ ప్లేసెస్ ఉంటుంటాయి, ఇంటి ముందు చాలా ఖాళీ ప్రదేశాలు ఉంటుంటాయి, కాబట్టి కార్లు కావచ్చు, బైక్లు కావచ్చు, పెట్టుకునేంత స్పేస్ వాళ్ళ ఇంటి ముందు ఉండడం చేత నేను ఇక్కడ ఎటువంటి పెద్ద గేట్ ఇంకా అడిషనల్గా ఇవ్వలేదు. కావాలనుకుంటే ఈ గేట్ని 4 అడుగులు 5 అడుగుల దాకా వాళ్ళు కావాలంటే దానికి సంబంధించి అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను. తర్వాత ఈ ఒక్కొక్క రూము ఎంత ఎఫెక్టివ్ వచ్చింది, మనకి సరిపోతుందా లేదా అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 అడుగుల పొడవు, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి దక్షిణం వైపు 12 అడుగుల పొడవు, అదేవిధంగా పడమర వైపు వచ్చేసి 11 అడుగుల వెడల్పుతో 132 అడుగులు కలిగినటువంటి రూమ్ ఇది, కాబట్టి బెడ్రూమ్కి సరిపోతుంది మాస్టర్ బెడ్రూమ్కి. తర్వాత అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి 4.5 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడవుతో మనకి 31 అడుగు ఎస్ఎఫ్పి రావడం జరుగుతుంది, 31 అడుగు. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 9.5 అడుగుల వెడల్పు, అదేవిధంగా 12 అడుగుల పొడవు రావడం జరుగుతుంది, మనకి 114 చదరపు అడుగులు రావడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా మనకి ప్లేస్ సరిపోతుంది. తర్వాత యూటిలిటీ వచ్చేసి 4.5 అడుగుల వెడల్పు, 11 అడుగుల 9 అంగుళాల పొడవుతో 53 అడుగుల యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది. ఇది కూడా వాషింగ్కి కావచ్చు, వాషింగ్ మిషన్కి సంబంధించి కావచ్చు, కిచెన్లో ఉండేటువంటి పాత్రలు అవి కడుక్కోవడానికి కావచ్చు, అన్నిటికీ సంబంధించి యూటిలిటీ ఏరియా కూడా సఫిషియంట్ యూటిలిటీ ఏరియా. తర్వాత ఈ గెస్ట్ హాల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 9.5 అడుగుల వెడల్పు, అదేవిధంగా 11 అడుగుల 9 అంగుళాల పొడవు రావడం చేత 111.5 అడుగుల చదరపు అడుగులు రావడం జరుగుతుంది. మనకి ఇది గెస్ట్ హాల్ కింద ఉపయోగపడుతుంది, ఎవరైనా బయట వ్యక్తులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత పూజా రూమ్ వచ్చేసి
5 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవుతో మనకి 40 అడుగులు రావడం జరుగుతుంది. సఫిషియంట్ పూజా రూమ్ చాలా బాగుంటుంది, మనకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. పూజాకి సంబంధించినటువంటి అంత స్టోరేజ్ కూడా ఈ రూమ్లోనే మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి కిచెన్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కిచెన్ వచ్చేసి 8 అడుగుల పొడవు, 11 అడుగులు వెడల్పు రావడం చేత మనకి 88 అడుగుల కిచెన్ రావడం జరుగుతుంది. ఇక్కడ షెల్ఫ్స్, ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి సరిపోయే సఫిషియంట్ కిచెన్. తర్వాత ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇక్కడ కూడా మీకు ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి 8 అడుగుల వెడల్పు నుంచి 10 అడుగుల డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ఇది కూడా సుమారు ఒక 80 అడుగుల డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 1800 SFT కి సంబంధించి ఇది విలేజ్లో తీసుకున్నటువంటి ప్లాన్ చేత పార్కింగ్ ఒకటి రాలేదు, తప్పితే ఎడిషనల్గా అంతా కూడా సరిపోతుంది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటి తర్వాత స్టెప్స్కి సంబంధించి 6 అడుగులు, తర్వాత ఆ స్టెప్స్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో కూడా ఒక 1.5 అడుగుల దాకా గ్యాప్ రావడం చేత ఇక్కడ ఒక 8 అడుగులు ఖాళీ కూడా ఉండడం జరుగుతుంది. బైక్ పార్కింగ్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఇంకా ఏదైనా 2-3 బైక్స్ కావచ్చు, దానికి సంబంధించి పార్కింగ్ తీసుకోవాలనుకుంటే ఇబ్బంది లేదు, ఇక్కడ ఇంటి లోపల పార్కింగ్ తీసుకోవచ్చు. కార్ పార్కింగ్ మాత్రం కొద్దిగా ఇబ్బంది. ఓవరాల్గా 1800 SFT కి సంబంధించి 2 బెడ్రూమ్స్, 1 అటాచ్డ్ టాయిలెట్, 1 కామన్ టాయిలెట్, 2 హాల్స్, పూజా రూము, డైనింగ్, కిచెన్తో ఉన్నటువంటి ఈ ప్లాన్ని ఈ కొలతలో ఉన్నటువంటి ఎవరైనా సరే 40 అడుగులు వెడల్పు, 45 అడుగులు పొడవు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ స్థలం ఎవరికున్నా సరే మీరు అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఉత్తరం వైపు వచ్చేసి మనకి 5 అడుగులు 5.5 అడుగుల దాకా మనకి బాల్కనీ దానికి సంబంధించి సెట్ బ్యాక్ రావడం జరిగింది. అలాగే పడమర వైపు 1 ఫీట్ 9 ఇంచెస్, దక్షిణం వైపు కూడా 1 ఫీట్ 9 ఇంచెస్ సెట్ బ్యాక్ రావడం జరిగింది. ఈ విధంగా మీరు అరేంజ్మెంట్ ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్తో ప్లాన్ తీసుకుంటడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.